ఇవి తాజాగా చేసిన ప్రకటన ఏదైతే ఉందో సినిమా వాళ్ళు సినిమాలు చూసుకోవాలి రాజకీయాలు రాజకీయాలు చూసుకోవాలి రాజకీయ నాయకులు సినిమా వాళ్ళ రెమ్యునరేషన్ గురించి మాట్లాడడం ఏంటి ఏ ప్రత్యేక హోదా గురించిన మాట్లాడాలా లేకపోతే విద్యా ఉద్యోగం ఉపాధి అవకాశాల గురించి మాట్లాడాలా పేదలకు ఏమైనా చేయడం గురించి మాట్లాడాలి కానీ ఇవన్నీ ఎందుకు అన్నటువంటి పాయింట్ ఆయన మాట్లాడడం దాని మీదన వైసీపీ మంత్రులందరూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డం ఇదంతా చూసాం అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే కొత్త అంశం ఏంటి అంటే కొన్ని మీడియాలు ఇప్పుడే బిగిన్ చేసేసి చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చేస్తారు పవన్ కళ్యాణ్ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉంటారు అది అక్కడ ఆయన రాజకీయాల్లోకి రావడం ఇంట్రెస్టెడ్గా లేరు పవన్ కళ్యాణ్ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థిగాను ఏమి సిద్ధంగా లేరు ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశమే లేదు అయిపోయింది అది కాకపోతే నేను మొన్ననే చెప్పాను దానికి సంబంధించి ఏంటి ఆయన ఉద్దేశం అంటే ఒకటి మెగా అభిమానులు ఇప్పుడు పవన్ అభిమానులు అయ్యారు మెగాస్టార్ సినిమాలకు కూడా ఇబ్బంది పెడుతున్నారు వాళ్ళు జగన్తో చిరంజీవి స్నేహం చేయడం నచ్చలేదు వాళ్ళకి కాబట్టి వాళ్ళు చివరికి దెబ్బతీస్తున్నారు అందుకని వాళ్ళని కన్విన్స్ చేయడం కోసమే పవన్ కళ్యాణ్ని ఇమిటేట్ చేసుకొచ్చారు సినిమాలో అదే సందర్భంలో పవన్ అభిమానులు కోరుకునే విధంగా జగన్ని తిట్టారు ఇక్కడ ఇది ఒక కాన్సెప్ట్ అంతే తప్పించి ఆయన రాజకీయాల్లోకి రారు అదే సందర్భంలో పవన్కి చిరంజీవి మద్దతు ఉండదా ఖచ్చితంగా ఉంటుంది ఆయన జగన్తో మెయింటైన్ చేసినా కూడా పవన్ కళ్యాణ్ ఏమి ఉద్దేశించలేదు పవన్ మంచి నాయకుడు అవుతాడు అని కూడా చెప్పుకొచ్చారు కదా పవన్ కళ్యాణ్కి చిరంజీవి మద్దతే కొనసాగుతుంది రేపటి ఎన్నికలప్పుడు కూడా మేబీ అధికారిక ప్రకటన కూడా చేయొచ్చు ప్రజలు సరైనటువంటి పాలకుడు అవుతాడు మా తమ్ముడు ఆయనకు ఓట్లేయండి అని చెప్పి అంతే తప్పించి ఆయన రాజకీయాల్లోకి వచ్చే ఉద్దేశం అయితే కనిపించట్లేదు